మీరు చెట్టు పథకం పేరుతో టీడీపీ నేతలు వందల కోట్ల రూపాయలు నొక్కేస్తున్నారని ఆరోపించారు ప్రతిపక్ష నేత జగన్. సీఎం చంద్రబాబు కళ్ల ముందు అవినీతి జరిగినా పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు రాష్ట్రాన్ని స్కామ్ ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారని మండిపడ్డారు జగన్. వ్యాపారం ఎలా చేయాలి అని చెప్పేది చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినాడు. ఎమ్మెల్యేలను ఉపయోగించుకోవడము, ఎమ్మెల్యేలకి ఇంత షేరు, చంద్రబాబు నాయుడుకి ఇంత షేరు, మధ్యలో కలెక్టర్లకు ఇంత షేరు. మట్టిని ఇసుకను ఏది కూడా వదిలిపెట్టుకోకుండా దోచేస్తా ఉన్న వైనానికి ఇదిగో మీ ఎదుటినే ఉన్న ఈ చెరువే నిదర్శనం. ఈ చెరువు మీద కథనాలు సాక్షినే కాకుండా కొద్దో గొప్ప రెండు మూడు సార్లు అన్నా కనీసం ఈనాడు కూడా వేసినట్టుంది సంతోషం, వాటికైనా సంతోషం కాస్త కూస్తూ. కానీ సీఎం గారి సమక్షంలో సీఎం గారి కళ్ళ ఎదుటనే ఇంత దారుణంగా దోపిడీ జరుగుతూ ఉంటే, మట్టిని ఇసుకను ఏది వదిలిపెట్టుకోకుండా వేల లారీలు తిరుగుతూ ఉంటే, లక్షల టన్నుల మట్టి ఇసుక తరలిస్తూ ఉంటే, సీఎం గారి సమక్షంలోనే ఆయన కళ్ళ ఎదుటనే ఆయన క్యాంప్ ఆఫీస్కు బహుశా 30 కిలోమీటర్లు కూడా ఉండవు, 35 కిలోమీటర్లు కూడా ఉండవు. ఇంత దారుణంగా స్కాములు జరుగుతూ ఉంటే, అవినీతి జరుగుతూ ఉంటే, సీఎంకింత భాగం, ఎమ్మెల్యేలకింత భాగం, కలెక్టర్లకింత భాగం, చిన్నబాబుకింత భాగం, ఇంత భాగం, పెద్దబాబుకింత భాగంగా పంచుకుంటా ఉంటే ఇక రాష్ట్రం అన్నది బాగుపడుతుందా?